అందరికీ నమస్కారం జగనన్న విద్యా దీవునికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ ని విద్యార్థి యొక్క తల్లి ఖాతాలో కాకుండా డైరెక్ట్ గా కాలేజీ యొక్క యాజమాన్యానికే ఆ అమౌంట్ క్రెడిట్ అయ్యే విధంగా చూడాలని నిన్నటి రోజున హైకోర్టు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీడియోలో గమనిద్దాం రెండు వేల ఇరవై జూన్ నెలలో స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ విద్యార్థి యొక్క తల్లి ఖాతాలో జమ అయ్యే విధంగా జీవో నంబర్ ట్వంటీ ఎయిట్ ని రిలీజ్ చేయడం జరిగింది అయితే ఆ జీవోని క్యాన్సిల్ చేయాలని నిన్నటి రోజున హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన ఆర్టికల్ యొక్క డీటెయిల్స్ ని గమనిద్దాం జగనన్న విద్యా దీవెన పథకం కింద స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లను విద్యార్థుల తల్లి ఖాతాలో కాకుండా ఆయా కాలేజీల ఖాతాలకే జమ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తానిచ్చిన తీర్పును పునః సమీక్షించేందుకు హైకోర్టు నిరాకరించింది రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది ఫీజ్ రియంబర్స్మెంట్ మొత్తాలను నేరుగా విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు వీలు కల్పిస్తూ గత ఏడాది జూన్లో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ ఇరవై ఎనిమిదిని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని స్పష్టం చేసింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు దీనిపై మరలా రాష్ట్ర ప్రభుత్వం దాఖలా చేసిన పిటిషన్ను కూడా హైకోర్టు నిరాకరించింది కాబట్టి ఇక ఈ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఇక అది విద్యార్థి యొక్క తల్లి ఖాతాలో కాకుండా డైరెక్ట్ గా కాలేజీ యాజమాన్యానికి వెళ్తుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరింత మందికి షేర్ చేయండి ఏదైనా సలహాలు సందేహాలు కానీ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్